Hi friends, welcome back. Big Boss 6, 14th week. So next week finale జరగబోతుంది. అంటే మనకు రెండు వారాలే ఉన్నాయి. సో 14th week లో ఏమేమి జరిగింది అనేది మీరు ఎపిసోడ్ చూసే ఉంటారు. సో ఎపిసోడ్లో తక్కువ చూపిస్తారు, 45 నిమిషాలు కాబట్టి. లైవ్ చూశారు కాబట్టి లైవ్ అప్డేట్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అన్నదమ్ములందరికీ అక్కడికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక టాపిక్లోకి వెళ్తే శ్రీ సత్య రేవంత్ రేవంత్ మాట్లాడుతుండు. వాడు పొద్దున్నే నేను ఏరా అంటే అంటే వెళ్ళిపోయాడు. ఏంటి అసలు మారిపోయాడు అని అంటే శ్రీ సత్య కూడా నీకు కనిపించిందా అనిపించింది అంటే అవును అని అన్నట్టుగా ఆ అమ్మాయి కూడా చెప్పి, అంటే ఆల్రెడీ ఆ ఎపిసోడ్ ఏదైతే జరిగిందో టికెట్ ఫినాలే అప్పుడు వీళ్ళు ముగ్గురు ఎవరో శ్రీ సత్య ఇనయ కీర్తి మరి వాళ్ళ ముగ్గురు సంచాలకుగా ఉన్నారు కదా, అప్పుడు వాళ్ళ లాస్ట్ ముగ్గురు నడిపిస్తామన్నప్పటి నుంచి ఇతను బాగా రిగ్రెట్ అయిపోయినాడు. సో మాటలు కూడా బాగానే వదిలేస్తున్నాడు. సో దాని తర్వాత శ్రీహాను గార్డెన్ ఏరియాలో సోఫాలో కూర్చొని ఆ ఫోటోని పెట్టుకొని మాట్లాడుకుంటున్నాడు. సో నాకు ఇది ఏమనిపి ఎలా అనిపించిందంటే బిగ్ బాస్ 5లో సన్నీ ఇదే విధంగా చెప్పేవాడు, కెమెరాలు చూస్తా మాట్లాడేవాడు, ఇతను దాన్ని ఫాలో అవుతున్నాడు అని నాకు అనిపిస్తుంది. కొన్నిసార్లు శ్రీహాన్ చేసేది రియాలిటీ కాదేమో అనిపిస్తుంది, ఎందుకంటే అతను చేసే వ్యవహారం అలా కనిపిస్తుంది, ఎందుకంటే కేవలం కంటెంట్ ఇవ్వడానికే మాట్లాడుతున్నాడేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు చూడండి కూర్చున్నాడు, ఏంట్రా నువ్వు చేసిన తప్ప, నిన్ను తప్పు పడుతున్నారు, సో వీళ్ళంతా చేసిందంతా మర్చిపోయారు, సో నేను శ్రీ సత్యకి ఎంత హెల్ప్ చేశాను గేమ్ పరంగా అవన్నీ మర్చిపోయింది, నన్ను పట్టించుకోవడం లేదు ఇప్పుడు, అంటే నా మీద సీరియస్గా ఉన్నారు ఉంది. సో అదేవిధంగా నేను చిన్న విషయం అంటే ఎవరికైనా అర్థమవుతుంది బాత్రూంలో ఉన్నప్పుడు, సో అది రావడం లేదంటే డోర్ తీసేటప్పుడు లోపల ఎవరో ఉన్నారనే కదా దాని అర్థం చేసుకోవాలి కదా. అలా అర్థం చేసుకోకుండా ఆ అమ్మాయి పదే పదే తీసినందుకు నేను అరిశాను, అరిచడంలో తప్పే ఉంది. సో ఆ అమ్మాయి దానికి చాలా మాట్లాడేసింది, నువ్వు కాస్త కొన్ని మాటలైతే వదిలేసింది, చాలా నాకు కట్టింగ్ అనిపించింది. సో అనడం కూడా సర్కాయిజం అన్నది. సో ఎవరైతే సర్కాయిజం అని నన్ను అన్నారో, ఎవరైతే నాకు కోపం ఉందని అన్నారో, వాళ్ళే ఈరోజు సర్కాయిజం చూపిస్తే ఆ మాటలంటే నేను ఎట్లా పడతాను సరే అంటూ ఆ ఫోటోతో మాట్లాడుతున్నాడు. ఇది నిజంగా కంటెంటే నా దృష్టిలో, ఇది ప్యూర్లీ కంటెంట్ ఇవ్వడానికి మాట్లాడినాడు అని అనిపించింది నాకు. మీకేమనిపించిందో నాకేమి శత్రువు కాదు మిత్రులారా, ఇది నాకు అనిపించింది మాత్రమే చెప్తున్నాను, అంతే నా ఒపీనియన్ అంతే. సో ఇది మాట్లాడుతూ ఉన్నాడు. దాని తర్వాత నాకు ఈ బిగ్ బాస్ హౌస్లో ఆ ఫ్రెండ్ ఫర్ ఎవర్ నువ్వేరా అని చెప్పి ఆ ఫోటో చూస్తున్నప్పుడు నీ ముక్కు గురికేస్తా, ఇదంతా ఏంటి కంటెంట్ కాకపోతే ముక్కు గురికేసి ఇదేంటి అసలు, బొమ్మతో మాట్లాడడం ఏంటి అసలు, నువ్వు బాధపడితే ఒక అర్థం ఉంది. సో మరి సారీ కీర్తి అన్న మాటలకు నువ్వు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నట్టు కళ్ళు తుడుచుకోవడం ఇవన్నీ ఏంటి అసలు. సో ఇంతలో రేవంత్ వచ్చాడు, నీ తర్వాత రేవంత్రా నాకు ఫ్రెండ్ ఫర్ ఎవర్ అనడం. సో ఇవన్నీ ఒక రకంగా కంటెంట్ కోసం ఏమో అనిపించింది నాకు. అంటే సన్నీని ఫాలో అవుతున్నాడు టోటల్గా, సన్నీ అయితే కంటెంట్ కోసం కదా, అది రియాలిటీ, మరి ఇతను రియాలిటీయా లేకపోతే కంటెంట్ కోసమా అనేది నాకైతే ఒక రకమైన అభిప్రాయం ఉంది. మీరేమనుకుంటున్నారో ఒక నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. సో దాని తర్వాత మరుసటి రోజు అన్నమాట ఇది పరిస్థితి, టిఫిన్ చేస్తూ ఉంది ఎవరు మన సారీ కీర్తి శ్రీ సత్య. సో అక్కడ రేవంత్ కూడా వచ్చాడు, ఇతను అవతల కూర్చొని ఉన్నాడు. సో చెప్పింది అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా అని అంటే దానికి రియాక్ట్ అయ్యాడు శ్రీహాన్. అసలు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు, మీరు ఎలాంటి డిసిషన్ తీసుకున్నారో అనేది అర్థమవుతుంది అసలు మీకు. అదేమనంటే మీరు కెమెరాలు అడగండి, కెమెరాలకి చెప్పాము బిగ్ బాస్కి చెప్పాము కెమెరాలకి చెప్పామంటే ఎట్లా అని చెప్పి ఫైర్ అయిపోతున్నాడు అతను. శ్రీ సత్య ఏమంటుంది, మేము ఎలా తీసుకున్నామో నిర్ణయం మా ముగ్గురిది, ఒకే నిర్ణయం తీసుకున్నాం, సంచాలక ముగ్గురు ఉన్నాం కాబట్టి ముగ్గురు తీసుకున్నాము అని చెప్తే అని చెప్పింది. అదేవిధంగా నువ్వు అరవకరవ కంటే నేను అరుస్తాను అరుస్తానని చెప్పి అగ్రిస్ అయ్యింది, నువ్వు పర్టికులర్గా నన్ను అన్నట్టుగా అన్నావంటే లేదు నేను నిన్ను అనలేదు, సో మీ అది డెసిషన్ తీసుకుని మీరు ముగ్గురు కాబట్టి నేను ముగ్గురిని దృష్టిలో పెట్టుకుని అన్నాను కానీ నిన్ను కాదని చెప్పి వాదిస్తూ ఉన్నాడు. శ్రీహాన్ నీకు తెలుసు నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు ఐ థింక్ అదే నువ్వు ఎప్పుడైతే నువ్వు అదే సిరి ఎప్పుడైతే వచ్చినా అప్పటి నుంచి నువ్వు టోటల్గా మారిపోయావు అనేది అమ్మాయి ఇన్నర్ మీనింగ్.
సో వాస్తవం కూడా అదే. శ్రీశక్తికి వచ్చినప్పుడు అంటే 10th వీక్ ఆ అమ్మాయి వచ్చి చెప్పిపోయిన తర్వాతే అతను యాటిట్యూడ్ మార్చుకోవడం కూడా జరిగింది. ఈ అమ్మాయిని కాస్త దూరంగా పెట్టినట్టు పెట్టడం అసలు అతను మిస్అండర్స్టాండ్ చేస్తున్నాడు. రేవంత్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని రేవంత్ని దూరం పెట్టడానికి ప్రయత్నం చేశాడు. అసలు ఆ అమ్మాయి చెప్పింది శ్రీశక్తిని గురించి. సో మొత్తానికైతే వాళ్ళిద్దరూ వాదిలేసుకోవడం. అంటే మీరు కావాల్సిన రేపు అడగండి, వీడియో అడగండి అని. సో ప్రధాని మీరు వీడియో అడుగు అంటారు. మీరు చెప్పింది అసలు టోటల్ రాంగ్ కదా. మీరు ఆ విధంగా చెప్పినందువల్ల ఒకవేళ నేను దానికన్నా ఒప్పుకో ఉంటే ఈరోజు టికెట్ ఫినాలే నాకు దక్కేది కాదు. అక్కడ కూర్చొని సోఫాలో కూర్చొని కూడా ఇదే అన్నాడు. సో వీళ్ళు మాటలు ఇని కనుక నేను కనుక అదేవిధంగా దానికి వాళ్ళ ఒపీనియన్కి నేను ఒప్పుకొని ఉంటే సంచాలకి ఈ టికెట్ ఫినాలే ఈరోజు నా దగ్గర ఉండేది కాదు అని. సో అదైతే వాళ్ళిద్దరి మధ్య జరిగింది. తర్వాత బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. సో గార్డెన్ ఏరియాలో 1 to 7 నంబర్స్ ఇచ్చున్నాయి. సో మీరందరూ ఏకాభిప్రాయంతో ఏ నంబర్లు తీసుకుంటారో తెలియజేయండి బిగ్ బాస్కి అని చెప్పారు. సో వీళ్ళు వెళ్ళి ఒక్కొరు దగ్గర నిలబడుతున్నారు. సో ఫస్ట్ ప్లేస్లో యాజ్ యూజువల్లో రేవంతే ఉంటాడు కాబట్టి రేవంత్, సెకండ్ ప్లేస్లో ఈయన నిలబడుతుంది, థర్డ్ ప్లేస్లో ఐ థింక్ శ్రీశక్తి నిలబడుతుంది, తర్వాత ఫోర్త్ ప్లేస్లో శ్రీశక్తి ఫోర్త్లో నిలబడుకోనుంది, శ్రీహాన్ 5th లో నిలబడుకున్నాడు, 6th ప్లేస్ వచ్చేసి కీర్తి, 7th ప్లేస్లో వచ్చి రోహిత్. సో ఈ విధంగా నిలబడుకున్నారు. ఒక్కొక్క అభిప్రాయం చెప్పారు. సో నేను రేవంత్ అన్నాడండి ఏం చెప్పాడంటే, నేను ప్రతి వారం కూడా ప్రతి గేమ్ కూడా నా ఎఫర్ట్ ఫుల్ పెడుతున్నాను, నేను ఎక్కడ కూడా ఫ్రెండ్షిప్ అవన్నీ కూడా చూడలేదు, నేను గేమ్లో దిగానంటే నా గేమ్ పరంగానే చూస్తాను, అదేవిధంగా ఆడాను. సో మొదట నేను అగ్రెసివ్ అనిపించుకున్నాను కొన్ని బిగ్ బాస్ దగ్గర, అంటే వీకెండ్లో కూడా నేను మాటలు కూడా పడడం జరిగింది. వీటన్నిటిని దాటుకొని వచ్చాను. కాకపోతే నేను టికెట్ ఫినాల విషయంలో మాత్రం నాది తప్పు, ఎందుకంటే ఆ విధంగా వదిలేసి ఉండాల్సింది కాదు. కానీ నేను మాత్రం 1వ నంబర్ తీసుకోవడానికి అర్హుడినే అనుకుంటున్నాను. సో ఎందుకంటే అతను ఇన్నర్ మీనింగ్ ఏంటంటే మన ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు అందరూ కూడా నా పేరే చెప్పారనేది మనసులో ఉంది. సో ఆ విధంగా అయితే చెప్పాడు. సెకండ్ ప్లేస్లో ఉన్న ఇన్నయ్య అని చెప్పిందంటే, సో ఇక్కడ మనం నిర్ణయించుకునే దానికి మనం నిర్ణయించుకోవడం కరెక్ట్ కాదు, కాకపోతే బిగ్ బాస్ గారు చెప్పారు కాబట్టి మనం నిలబడ్డాం. యాజ్ యూజువల్ ఏంటంటే ప్రతిదీ కూడా నంబర్స్ నిర్ణయించాల్సింది ప్రేక్షకులు. సో వాళ్ళు ఏ ప్లేస్ ఇచ్చినా నేను తీసుకుంటాను. సో నేనైతే సెకండ్ ప్లేస్ అనుకోవడం లేదు, నేనైతే 1st ప్లేస్ ఉంటానని అనుకుంటున్నాను అని చెప్పింది. అంటే ప్రేక్షలే నాకు ఏదైనా నిర్ణయిస్తే నేను తీసుకుంటాను. సో నేను 0తో మొదలయ్యాను కాబట్టి అని. సో దాని తర్వాత కీర్తి అనుకుంటాను, సారీ కీర్తి ఎవరో నిలబడ్డారు బాగా కన్ఫ్యూజ్ అయ్యిండా. మొత్తానికి ఒకరు చెప్తా ఉన్నారు. సరే శ్రీహాన్ ఏమన్నాడంటే, సో నేను మొదటి నుంచి కూడా చాలా ఎఫర్ట్ పెడుతున్నాను, కష్టపడి గెలిచాను. సో కష్టపడి గెలవబట్టి నేను టికెట్ ఫినాల్కి గెలిచాను. సో ఇప్పుడైతే నేను నిలబడుకున్న స్థానం ఇది కాదు, కానీ మా యాక్చువల్గా అయితే నేనైతే 1st ప్లేస్లో ఉంటాను అనేది అనుకుంటున్నాను. సో నేనైతే చాలా కష్టపడ్డాను, నేనైతే ఈ ప్లేస్ కోరుకోవడం, నేనైతే 1st ఉంటాను. నా కోరిక కూడా ఏంటంటే నేను ఆ ట్రోఫీ గెలుచుకొని వెళ్ళాలి అనేది నా ఉద్దేశం అని చెప్తాడు. సో 4th ప్లేస్లో శ్రీశక్తి నిలబడింది. ఎస్, 4th ప్లేస్లో శ్రీశక్తి నిలబడింది. నేనైతే దీనికి డిజర్వ్ అనుకుంటున్నాను. మామూలుగా అయితే ఎవరు కూడా 1 to 7 ప్లేసెస్ ఇచ్చినప్పుడు ఎవరు కూడా 1st ప్లేస్లో ఉండాలని కోరుకుంటారు. కానీ ఆ అమ్మాయి హార్ట్లో ఉన్నది నిజంగా చెప్పింది అనిపించింది నాకైతే. నేను 4th ప్లేస్కే అర్హురాలిని, ఎందుకంటే నేను 1st 3 వీక్స్ దాకా నేను ఆడలేదు. దాని తర్వాత నేను ప్రతి గేమ్లో కూడా నా ఎఫర్ట్ అయితే చూపించాను. సో నేనైతే 4th నాకు నాకైతే 1st 2nd 3rd దాని మీద అయితే నాకైతే లేదు నిజంగా అని చెప్పింది అమ్మాయి. నిజంగా హార్ట్ఫుల్గా చెప్పింది అనిపించింది నాకైతే శ్రీశక్తి, ఎందుకంటే ఆ అమ్మాయి స్థానం అతకి ఆ అమ్మాయికి అర్థమైందేమో అనిపించింది. సో దాని తర్వాత ఆదిరెడ్డి 6th నిలబడుకున్నాడు. ఎస్, 3rd ప్లేస్లో కీర్తి నిలబడుతుంది. ఇప్పుడు వచ్చిన క్లారిటీ. సో ఆదిరెడ్డి ఏమన్నాడంటే, సో నేను ఎప్పుడు కూడా గేమ్ పరంగా చూసుకుంటే ఎప్పుడు ఖచ్చితంగా గెలవాలని గెలవలేదు, నేను గుడ్డిగా వెళ్ళిపోయాను, ఆడుకుంటా వెళ్ళిపోయాను అన్నాడు. సో ఆదిరెడ్డి గారు ఇప్పుడు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? మీరు గెలవాలనుకుంటున్నారా, ఇంటికి వచ్చేయాలనుకుంటున్నారా? సో నేను గెలవాలనుకోలేదు అని అసలు అనడం ఏంటి? అసలు గేమ్లో దిగిన తర్వాత గెలవాలనే కదా ప్రతి ఒక్కరు నిలబడి, అలాంటప్పుడు డ్రాప్ అయిపోవచ్చుగా. మరి ప్రతి గేమ్లో ఎందుకు మీరు అంత ఎఫర్ట్ పెట్టారు? సో టికెట్ ఫినాల్లో అంత చాలా కష్టపడ్డారు కదా మీరు, అది మీకు వీలు కాలేదు కాబట్టి ఓడిపోయారు, అది వేరే విషయం. సో ప్రతి ఒక్కరు కూడా గేమ్లో దిగుతున్నామంటే గెలవాలనే ఉంటుంది.
పరీక్ష రాస్తున్నాం అంటే ఫెయిల్ అయిపోతామని రాస్తామా? ఒక వ్యవసాయదారుడు వ్యవసాయం చేస్తున్నాడంటే సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటారా? లేకపోతే నాకు బాగా ఆదాయం రాకూడదు అనేమని అనుకుంటారా? అదేం కాదు కదా, గేమ్లో దిగినప్పుడు గెలవాలనే కోరుకుంటారు. సో ఈ స్టేట్మెంట్ అయితే నచ్చలేదు నాకు. నేనైతే గుడ్డిగా వెళ్ళిపోయాను. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రజలే నిర్ణయిస్తారు ఏ స్థానంలో ఉండదని ఉండాలనేది ఆ అమ్మాయి అతను చెప్పాడు. సో ఇతనేం చెప్పాడు రోహిత్, సో కేవలం గేమ్సే కాదు, సో యాటిట్యూడు, అదేవిధంగా పర్సనాలిటీ, అదేవిధంగా హౌ బిహేవియర్, ఇన్ని కూడా చూస్తారు ప్రజలు. సో మొత్తానికి ప్రజలు ఏది నిర్ణయిస్తే నేను కూడా అదే తీసుకుంటానని చెప్తాను. సో కీర్తి ఏమంటుంది, సో నేను అందరూ పోగొట్టుకున్నా కానీ నేను స్టెబెండ్గా నిలబడగలిగాను. సో 14th వీక్ దాకా వచ్చానంటే నన్ను ఆ తెలుగు ప్రజలు నన్ను ఆదరించినందుకు చాలా సంతోషం ఉంది. అందులో నేను వేరే స్టేట్ నుంచి వచ్చినా కానీ కన్నడ నుంచి నన్ను వాళ్ళు కూతురుగా చూసుకుంటున్నారు. నేనైతే ఈ స్థానాన్ని నేను నిలబడుకున్న 3rd స్థానం అయితే కోరుకోవడం లేదు. నేను అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు నిర్ణయిస్తారు, సో ఆ స్థానాన్ని నేనైతే రెస్పెక్ట్ చేస్తాను అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. సో ఈ విధంగా వాళ్ళైతే చెప్పారు. ఏకాభిప్రాయంతో మళ్ళీ స్థానాలు మారుతాయన్నమాట. సో అప్పుడు ఏంటంటే 1st ప్లేస్ ఎంతమంది చెప్పారు అని కౌంట్ చేస్తే రేవంత్కి ఎక్కువ వచ్చాయి. సో రేవంత్ అయితే 1st ప్లేస్లో నిలబడదు. తర్వాత ప్లేసు 2nd ప్లేస్కి ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయంటే శ్రీహాన్కి వచ్చాయి. సో అదే శ్రీహాను 2nd ప్లేసు. సో 3rd ప్లేస్ ఎవరికి ఎక్కువ వచ్చాయి? ఆదిరెడ్డి. సో అదేవిధంగా 4th ప్లేస్కి శ్రీ సత్యాజ్ అట్నే ఉంది. తర్వాత 4th ప్లేసు ఇనయ. తర్వాత 5th ప్లేసు శ్రీ సత్య. అదేవిధంగా 6th ప్లేసు కీర్తి. 7th ప్లేసు మన రోహిత్. సో వీళ్ళు వీళ్ళకు ఆ విధంగా ఓట్లు పడ్డాయి. కాకపోతే ఇక్కడ కొద్దిగా సంఘటన ఏంటంటే, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ప్రకారం అన్డిజర్వ్డ్ అనేది ఇది తీసుకొని అంటే స్టోర్ రూమ్లో తీసుకొచ్చి శ్రీహాన్ అంటే టికెట్ ఫినాల్కి పోయాడు కాబట్టి అతను తీసుకొచ్చి అతనికి ఇవ్వమని చెప్పారు. అక్కడ అతను డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సో కేవలం నాకు నేను ఇంట్రాక్ట్ కాలేదని చెప్పాడు. అంటే అతని గురించి చెప్పాడు ముందుగానే, జస్ట్ 3 నెలల నుంచే గేమ్ ఆడుతున్నాడు, అంత పెద్దగా కలిసిలేడు, ఎప్పుడు కూడా వాళ్ళ వైఫ్ ఉంది కాబట్టి వాళ్ళతో ఒక జోన్లో ఉండిపోయాడు. సో అందువల్ల నేను అంటే ఇది ఎవరికి ఇచ్చారంటే టికెట్ ఫినాల్లో గెలిచిన వాళ్ళకి. వీళ్ళెవరు ఏకాభిప్రాయంతో సరిగ్గా నిలబడలేదని బిగ్ బాస్ ఏం చేశాడంటే టికెట్ ఫినాల్ గెలిచిన శ్రీహానికి ఒక పవర్ ఇచ్చాడు. అదేంటంటే ఈ హౌస్ నుంచి వెళ్ళిపోయేదానికి ఎవరికి అర్హత ఉంది, ఎవరు అండేసేవాళ్ళు అని నువ్వు చెప్పనని చెప్తే ఇతను చెప్పాడు మరి రోహిత్ గురించి. సో 3 వారాల నుంచి మాతో చాలా బాగా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా 3 వారాల నుంచి కాస్త జెన్యున్ ఎప్పుడు జెన్యున్గా ఉంటాడు, కానీ కాస్త కామెడీ కానీ అదేవిధంగా కలిసి ఉండడం కానీ ఇదనే జరుగుతున్నాయి. కానీ గతంలో అయితే ఒక జోన్లో ఉండిపోయాడు. సో అందువల్ల నేను అండేసేడు అనుకుంటున్నాను, నేనైతే రోహిత్కి ఇస్తున్నానని చెప్పాడు. అసలు మీనింగ్ ఏంటంటే, అతను చెప్పేటప్పుడు కూడా అతనికి అది గురించి ఎవరు ఏ స్థానాలు ఉండాలని చెప్పినప్పుడు కూడా రోహిత్ని 7th ప్లేసే ఇచ్చాడు. సో ఇప్పుడు కనుక అతను ఆ ప్లేస్ మార్చి వేరే వాళ్ళకి అన్డిజర్వ్డ్ ఇస్తే కాంట్రడిక్ట్ అయిపోతుంది, అంటే కాంట్రడిక్ట్ అవుద్ది. అంటే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అతని తప్పినట్టు అవుతుందనే ఉద్దేశంతో అతనికే ఇచ్చారు. సో దానికి రేవంత్ ఏమంటాడు, రోహిత్ ఏమంటాడు, సో 3 వారాలే కాదు అసలు మొత్తం ఫ్రమ్ ది 1st డే నుంచి టిల్ టుడే మన యొక్క బిహేవియరు, అదేవిధంగా మన వే ఆఫ్ టాకింగ్, అదేవిధంగా వే ఆఫ్ కాన్వర్జేషన్స్, గేమ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ పెడుతున్నారు ఇవన్నీ కూడా చూడాలి. నువ్వు కేవలం 3 వారాల నుంచే నువ్వు తీసుకొని నన్ను అండేజర్ పెట్టడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పి అయితే అతను అయితే డిఫెండ్ చేసుకున్నాడు. దానికి ముందే అండేజర్డ్ అతను స్టోర్ రూమ్కి పోయి తీసుకొచ్చేటప్పుడే రోహిత్ పక్కనున్న కీర్తితో చెప్తున్నాడు, చూడు ఖచ్చితంగా నాకే ఇస్తాడని. సో అతను ఎక్స్పెక్టెడే అతనికి ఇస్తాడని, ఎందుకంటే అతనికి తెలుసు, వాస్తవం కూడా మనందరూ తెలుసు. ఇప్పుడు 3 వారాల నుంచి మాత్రం అతను ఎక్కువ ఫ్యాన్ బేస్ని సంపాదించుకోగలడు, ఎందుకంటే అతని యాటిట్యూడు, అతని భాష, అదే అతను మాట్లాడే తీరు, అదేవిధంగా గేమ్ మీద ఉన్నటువంటి పట్టు, కామెడీ యాంగిల్ కూడా చూపిస్తున్నాడు ఇప్పుడు. అసలు ఇదే కనుక మొదటి చూపించుంటే ఈరోజు రేవంత్కి పోటీదారుడు తయారై ఉండేవాడు నా ఉద్దేశం అయితే. సో 3 వారాల నుంచి అంటే ఇప్పుడంతా కూడా ఫ్యాన్స్ అంతా కూడా ఎవరికొకరు సెట్ అయిపోతారు. సో ఆ విధంగా చెప్పి అతను బాధపడ్డాడు. సో దాని తర్వాత కొద్దిసేపటికి మళ్ళా బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, మీలో మీకు ఏకాభిప్రాయం కుదరలేదు కాబట్టి ఆఫీస్ నుంచి ఒకరిని పంపించడానికి, సో ఫైనల్గా ప్రజలే నిర్ణయిస్తారు కాబట్టి మీరందరూ కూడా నామినేషన్స్లో ఉంటారు, ఒక్క
శ్రీహాన్ టికెట్ ఫినాల్ గెలిచాడు కాబట్టి అని చెప్పి చెప్పాడు. సో అది అప్పుడు వాళ్ళకి సంతోషం వేసింది. రోహిత్ సారీ శ్రీహాన్ అంతకుముందే అన్నాడు బిగ్ బాస్ ఏంటి ఈ ఫిట్టింగ్ పెట్టేసావు అని అని అన్నాడు. సో మొత్తానికి వీళ్ళ యొక్క మనసులో ఏమని తెలుసుకోవడానికి మాత్రం బిగ్ బాస్ ఆ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర చెప్పించాడు వాళ్ళ మనసులో ఏముందనేది. సో నాకు తెలిసి హీనయాని టోటల్గా అందరూ కూడా చాలా తక్కువ అంచనా ఇస్తున్నారు హౌస్లో. సో ఆ అమ్మాయికి నా ఫ్యాన్ బేస్ గురించి బయటకు వచ్చిన చూస్తే వాళ్ళు ఒకసారి కళ్ళు తిరిగి పడిపోతారు. సో అలాంటి ఓటింగ్ పడుతుంది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ అమ్మాయి 6 గంటలకు మాట్లాడుతుంది, అరుస్తుంది, పాయింట్ మీద డ్రాగ్ చేస్తుంది, అదేవిధంగా ఫ్లిప్ అవుతుంది అని అంటుంది. ఆ అమ్మాయి చేసేది ఫ్లిప్ అవ్వడం కాదు, ఆ అమ్మాయి స్ట్రాటజీ గేమ్ ఆడే విధానం అదే. అక్కడే కదా గెలిచేది, నువ్వు మాట మీద నిలబడి నేను సత్యారెత్తిన పక్కింటోండే అని చెప్పి నిలబడుకుంటూ నువ్వు 2 వారం 3 వారం హౌస్ల నుంచి బయట వచ్చేయాలి. సో బిగ్ బాస్లో స్ట్రాటజీ ఉంటేనే నువ్వు నిలవగలవు, స్ట్రాటజీ ఉండి స్ట్రాంగ్ ఆడగలిగితేనే నువ్వు విన్నదగలవు. అలా కాకుండా నేను న్యాయంగా మాట్లాడతాను, నేను ఏంది ప్రవచనాలు చెప్తానంటే ఎవరు తీసుకురది, అవి జనాలకు నచ్చు. ఎవరైతే డేరింగ్ డాషింగ్గా ఆడతారో వాళ్ళు మాత్రం హౌస్లో కప్పు గెలిచేదానికి అవకాశం ఉంది. శ్రీహరి మరి రేవంత్ ఎంత గేమ్ అప్పుడు ఎంత అగ్రెసివ్నెస్ చూపిస్తాడు, గేమ్ అయిన వెంటనే దాన్ని వదిలేస్తాడు, అది లక్షణం. సో అదే ఈనాయ ఒక లేడీ టైగర్ లాగా దూకద్ది. సో ఆ తర్వాత దాని గురించి చర్చించు కూడా చర్చించదు. సో ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళే విన్నర్స్ అవుతారు. సో కాబట్టి ఇది నాకు తెలిసింది, ఇది నాకు అర్థమైంది, మీకు కూడా అర్థమైంది అనుకుంటాను. సో దీని తర్వాత కూడా కొన్ని విషయాలు అయితే జరిగాయి, కానీ ఏం పెద్ద ఇంపార్టెంట్ అనిపించలేదు నాకు. ఇంకొకటి ఏంటంటే శ్రీ సత్య దగ్గరికి పోయి ఉంటాడు రేవంత్. రేవంత్తో మాట్లాడుతుంది, ఇంతకుముందు శ్రీహాన్ నీతో ఏ విధంగా మాట్లాడేవాడు అంటే మామ నువ్వు కాస్త మనం కూడా ఆలోచించాలి కదా అనే నువ్వు చెప్పేది వినేవాడు కదా అవును అని అంటాడు. సరే ఇప్పుడు ఎట్టున్నాడంటే ప్రతి ఒక్కరు కూడా ఒక డెసిషన్ ఉంటుంది కదరా అని అంటున్నాడు. అదే తేడా, అదే ఇప్పుడుండే తేడా అని చెప్పద్ది. నేను అంటే నువ్వు అప్పుడు ఇట్ట ఉండవు ఇప్పుడు ఇట్ట ఉండవు అని చెప్పి రేవంత్ చెప్తాడు. సో దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళ మధ్య కొద్దిగా గ్యాప్ అయితే పెరగడం అయితే జరిగింది. సో దాని తర్వాత వాళ్ళిద్దరు కలిసిపోయారు, అది ఈరోజు ఎపిసోడ్లో చూపించలేదు. సో ఇది ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్లో ముఖ్యమైన అంశాలు మిగతా అన్నీ కూడా చెప్పుకునే దానికి పెద్దగా ఏమి లేవు, అందుకని నేను ఇక్కడ వరకు చెప్పాను. సో ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, రివ్యూలు ఇస్తుంటాను. సో బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా లాక్స్ చేస్తూ ఉంటాను నేను. మీరు గత నా వీడియోలు చూడండి. అసలు లాస్ట్ వీక్ అయితే నేను శ్రీహాన్ను టికెట్ ఫినాల్ గెలుస్తాడని చెప్పి నేను మంగళవారమే ఒక ఎందుకు 6th అనిపించి నేను వీడియో చేయడం జరిగింది. ఒకసారి నా వీడియో వెనక్కి పోయి చూడండి, మంగళవారం అనుకుంటాను. ఆ రోజు ఎవరు కూడా అప్పటికి ఎవరు కూడా గెస్ కూడా చేయలేదు, మరి ఎందుకు నా నోటు గుండా ఆ పదం అయితే రావడం జరిగింది. సో శ్రీహాన్ అయితే టికెట్ ఫినాల్ గెలిచాడు. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా ఎవరన్నా కనుక వేయకుండా ఉంటే సారీ లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి ప్లీజ్, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇది ఒకటే నేను కోరుకునేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.